కొరమైన అనమాట సవడ అంటాము. అయితే డాడీ ఆయి కూడా పెట్టి పంపి. ఇదిగోండి ఫ్రెండ్స్ ఎన్ని చేపలు వేపినో చూడండి. గుడ్డు రెండు బకెట్ అనమాట, చేపలు ఒక బకెట్ 10,000, మొత్తం 47,000 అనమాట బిల్లు. ఇప్పుడు మళ్ళీ బొట్లు ఆడుతుంది వద్దానికి అన్నట్టు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడి మీద అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని నేనైతే బాగానే ఉన్నాను. అందరికీ హ్యాపీ సండే అండి. సో ఈరోజు అయితే ఇంకా రెడీ అయిపోయాను స్నానం చేసి. పాపకి చిన్నదానికి స్నానం చేపించాను, పెద్దది అయితే ఇంకా లేకలేదు. తనకోసం వెయిటింగ్, మా ఇంటి తీసుకురావడానికి వెళ్ళారు హోటల్కి. సో ఈరోజు ఫుల్ వ్లాగ్ మ్యాక్సిమం షూట్ చేయడానికి ట్రై చేస్తాను, స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఆదర్శ ఏదో పని మీద బయటకు వెళ్ళాడు, అందుకోసం మా ఆయన వెళ్ళవలసి వచ్చింది టిఫిన్కి. లేకపోతే ఆదర్శ ఇంటి దగ్గర టిఫిన్ పెట్టేసి వాడి పని వాడు చేసుకుంటాడు. ఈరోజు అది లేకపోవడం వల్ల మా ఆయన్ని పంపించవలసి వచ్చింది అనమాట. మ్యాటర్ అయితే అది. సో మా చిన్నప్పుడు గీతమ్మ చూడండి, 2-3 నెలల పిల్లప్పుడు ఇవన్నీ ఫొటోస్. మా డాడీ వాళ్ళు ఎలా ఆన్ చేశారు బారసాల మహోత్సవం అని చెప్పేసి. సో ఈ మంత్ ఇంకా బారసాల కూడా ఉంది ఫ్రెండ్స్, చిన్న పాపది. డేట్ అయితే ఇంకా ఫిక్స్ చేయలేదు. అంటే ఈ మంత్ అంతా ఫిబ్రవరి మంత్లో అనమాట. ఫిబ్రవరి 25 లోపు ఏదో ఒక రోజు అయితే ఉయ్యాల్లో వేసిన ఫంక్షన్ ఉంది. అది అయిపోతే ఇంకా ప్రస్తుతానికి ఫంక్షన్స్ అన్నీ అయిపోయినట్టే, బట్ దానికోసం వెయిట్ చేస్తున్నాం ఎప్పుడైతుంది అని చెప్పేసి. అగండి మా ఆయన కూడా టిఫిన్. ఏం టిఫిన్ తెచ్చా? ఫాస్ట్ ఫుడ్ కుడుమ్. ఎందుకు కాల్ పెడతారు? పెట్టరు కదా. అన్న అలాంటివే తినేద్దాం. ఇప్పుడు అయితే డాడీ ఆయి కుడుమ్ పెట్టి పంపించారు ఫ్రెండ్స్. ఏంటో కానీ బాగా ఏగిపోయింది. మా ఆయనకు బోండాలు తెచ్చుకుంటారు అనమాట. నాకు ఇది చట్నీలు, సాంబారు, టమాటీ చట్నీ, బొంబాయి, అన్ని రకాల చట్నీలు ఉన్నాయి ఇందులో. సో టైం అయితే 1 అయిపోతుంది ఫ్రెండ్స్. పాపనైతే పడుకోబెడుతున్నా ఉయ్యాల్లో వేసి. పెద్దమ్మకి అయితే స్నానం చేపించాను, టిఫిన్ చేసింది. ఇప్పుడు షాక్కి వెళ్ళిపోయింది అనమాట. ఈరోజు కర్రీ స్పెషల్ వచ్చేసరికి ఫిష్, కొరమైన అనమాట సవడ అంటాము. సో అది వండుతున్నారు. ఇంతవరకు తినలేదనమాట నేను చేప వచ్చేసరికి. ఈరోజే తినడం వండేసి తెచ్చాక. హోటల్ దగ్గర అయితే కుక్ చేస్తున్నారు. అందుకు గీతమ్మ కూడా వెళ్ళిపోయింది మా అమ్మకి తోడు అన్నట్టు. నేను ఇంకా చిన్నమ్మ ఎక్కడ ఉన్నామో, మా ఆయన అయితే ఇంకా హాల్లో మంచం దగ్గర ఉండేసి గేమ్ ఆడుకుంటున్నారు చక్కగా. సో అది అప్డేట్ ఫ్రెండ్స్. సో ఇంకా ఖాళీ పని అయితే ఏం లేదు. ఈరోజు ఇంకా నర్సీపట్నం కూడా మూవ్ అయిపోతామన్నమాట. ఇంకా ఆఫ్టర్నూను భోజనం చేసిన తర్వాత అన్ని సామాన్లు సర్దుకోవాలి, సర్దుకొని ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. రేపటి నుంచి ఇంకా లైఫ్ అనేది ఇంకా కొత్త వెరైటీగా చూడబోతున్నాను. ఎందుకంటే ఇద్దరు పిల్లలతో నేను మా హస్బెండ్ అన్నట్టు అంతే. మా అమ్మమ్మ గారు కూడా లేరు, ఆవిడకి ఫంక్షన్ టైం అయిపోతుందని చెప్పేసి సీతారాంపురం వెళ్ళిపోయారనమాట. వీళ్ళిద్దరిని నేను మేనేజ్ చేయగలనా లేదా చూసుకోగలనా లేదా అన్నది రేపటి నుంచి నాకు ఒక టాస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే అలవాటు లేదు కదా ఇద్దరిని కేర్ చేయడం, చూసుకోవడం, ఇంటి పని చేయడం. అంటే ఎంత పని మనుషులు ఉన్నా కూడా మన పని మనకు ఉంటుంది కదా, వంట చేసుకోవడం అవన్నీ అన్నట్టు. వీళ్ళ గోళ ఎలా భరించాలి. యాక్చువల్గా మా అమ్మమ్మ గారు నాకు తోడు ఉండి సాయం చేసినప్పుడే కొంచెం బడ్డాను అన్నట్టు అనిపించేది అనమాట. అటువంటిది ఎవరూ లేకుండా నేను ఒక్కదాన్నే చూసుకోవడం అనేది చూడాలి ఎలా ఉంటుంది అని చెప్పేసి చూద్దాం. మేనేజ్ చేయగలిగితే చేస్తాను, లేదంటే నెక్స్ట్ అనదర్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అనమాట. బట్ నేను ఇప్పుడు ఎందుకంటే ఇలాగా ఓకే వెళ్దాము మా ఆయనతోనే ఉన్నప్పుడు వీళ్ళిద్దరు పిల్లలతో చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పటికైనా మా నలుగురమే కదా ఉండాలి తర్వాత కూడా. సో ఫస్ట్ టైం మనం ఒక ఎక్స్పీరియన్స్ చేద్దాం ఎలా ఉంటుందో అని చెప్పేసి అనేసి థాట్. లేదంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండిపోదాను. బట్ ఇంకా ఇంట్రెస్ట్ లేదనమాట, వెళ్ళేసి చేసుకోవాలనేది అనే ఉంది. ఇక్కడ ఇల్లు చూడండి, మా సామాన్లు రావడం వల్ల పాపం ఇల్లు మొత్తం చెత్త అయిపోద్ది. ఇల్లు ఎక్కడ పడితే అక్కడే పడతాను అనమాట. వచ్చిన 3 రోజులు ఇక్కడికి వస్తుంది ఏంటో నాకు చాలా బద్ధకంగా ఉంటుంది. అసలు ఏం పని చేయను, తిండి కంచం కూడా పెట్టాలంటే చిరాకు వస్తుంది. అంతా బద్ధకం నాకు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. మళ్ళీ అదే నర్సీపట్నంలో అనుకోండి, చక్కగా చేసుకుంటాను అనమాట. ఏదో నా కన్నోరిల్లు అనిపిస్తుంది. ఆ ఫ్రీడమ్ అనేది ఎక్కడ రాదు ఫ్రెండ్స్, ఒక కన్నారింట్లోనే వస్తుంది అనమాట. నచ్చినట్టు ఉండొచ్చు, నచ్చినట్టు పడుకోవచ్చు, ఎవరు అడిగిన వాళ్ళు ఉండరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇదిగోండి ఫ్రెండ్స్ ఎన్ని చేపలు వేపినో చూడండి నా కోసం. ఎందుకంటే ఈ ఒక్కరోజు కోసం కాదు, మధ్యాహ్నం
ఇప్పటికి అలానే మంగళవారంకి అన్నట్టు అనమాట బాక్స్ లో పెట్టేసిస్తారు, నేను తీసుకెళ్తాను. మరి కొంచెం పడుతుందేమో. అవునా? నమస్తే, నేను మీ దోసతి, వెల్కమ్ టు దర్శతి. చెప్ప ఏం జరుగుతుంది. ఈ బ్యాగ్ నాది, ఇది చూడండి, ఎన్ని మోసుకెళ్ళిపోతుందా. ఇప్పుడు కామెంట్స్ లేట్ వేస్తారో తెలుసా, నిన్న గోల్డ్ గురించి అడిగారు ఎంత అయింది, ఎన్ని గ్రామ్స్ అయిందని. ఆ విషయం వరకు బాగానే ఉంది. ఇంకొక డేట్ అన్నారు తెలుసా, అసలు అంత కష్టపడుతున్నారు, మీకు బుద్ధి లేదు, సిగ్గు లేదు, వాళ్ళ దగ్గర తీసుకుంటారు బంగారాలు వజ్రాలు వైడికలు. మీరు ఒక రోజు నాకు ఏదైనా పెట్టారేటి, వాళ్ళ దగ్గర ఇంకా వాదించి తీసుకుంటారు, అంత వేసి బంగారాలు తీసుకుంటారు, వాళ్ళు వర్కింగ్ చేస్తారు, రాత్రి పగల కష్టపడుతారు, మీరు ఏం చేస్తారు అని చెప్పేసి వాళ్ళంత హింసిస్తుండ్రండి. వాళ్ళ మీద జాలి చూపిస్తారు మా అమ్మాయి మీద. కానీ ఫ్రెండ్స్ ఒకటి చెప్పనా అంటే, వాళ్ళకి కలిగినంత మనం వద్దన్నా, వాళ్ళ ప్రేమ నాపలేము, వాళ్ళ ప్రేమ నాపలేము. జస్ట్ ఫర్ మీ వీడియోస్ లో మాట్లాడుకు ఎంత కావాలి అంత కావాలి అనేది జోకింగ్ మాత్రమే. వాళ్ళు ఎంత కలిగితే అంత పెడతాం, తీసుకుంటాం. ఏం కదా మేము దాన్ని వాదించి ఎంత కావాలి అంత కావాలని అడగడం. ఎందుకు ఇప్పుడు ఏంటి తీసుకెళ్ళిపోతాను, అవి కూడా చూపించు. ఇప్పుడే కార్ పడుతుందా, లారీ అది బుక్ చేద్దాం. ఉయ్యాలు కూడా తీసుకెళ్ళాలి, చూపించు. ఈ ఉయ్యాలు కూడా తీసుకెళ్ళాలి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఈ ఉయ్యాల గుడ్లు రెండు బకెట్లు అన్నమాట. చేపలు ఒక బకెట్, ఇడ్లీ రూపు ఒక బకెట్, అడ్లీ రూపు ఒక బకెట్, చట్నీ పట్టడానికి ప్లేస్ లేక పలుకులు తాలిపప్పు కట్టి మనం ఒక కేజీ అంటే అవి ఇవి సగ్గు పోయి మడియాలి. ఎంత రేట్ అయ్యింది, బాగుందండి మేము చేపించుకుంటామని. చైన్ వచ్చేసరికి 6.072 గ్రామ్స్ అయింది అన్నమాట. 6 గ్రామ్స్ అనుకోండి, నియర్లీ అర్ధలం. 40,000 అయింది ప్రైజ్ వచ్చేసరికి. ఆ వెండి గిన్ని, స్పూను, పట్టీలు మూడు కలిపి 7,000 మొత్తం 47,000 అనమాట బిల్లు. మా డాడీ గారు బాసాలకి చదివిస్తారు, 3,000 ఎక్స్ట్రా అనేది బట్టలకి ఇచ్చారు మా ఫ్యామిలీకి. అలాగే 50,000 సెట్ చేశారు అనమాట మా డాడీ. కాకపోతే ఇంకా బాసాల ముహూర్తం అనేది తీయదు, ముందే బంగారం కొనుక్కోను. ఇంకా డేట్ ఇచ్చలేదు ఎందుకే, ఎవరు ఆ ఇంట్లో దోసుకున్నాం. నాకు అక్కలేదు ఆ రోజు, మీరే చదివించండి. అన్ని లగేజీలు అయితే ఎక్కించాము, లక్ష్మి కొత్తారు అది కదా అనడానికి మాకు సరిపోతుంది. ఇంకా మా కదా నాని బస్సులకు మాత్రం వెళ్ళలేము నాని. ఇప్పుడు మళ్ళీ బొట్లు ఆడుతుంది, వద్దంటే అనట్లేదు. ఎప్పుడు లాగా అనమాట. సో ఇవన్నీ దాచేసుకొని ఇంకెళ్ళిపోవాలి, పెట్రోల్ డబ్బులు వస్తాయి. మళ్ళీ మీరు వేసుకోకండి, చేస్తారు ఫండ్గా అన్నాను అనమాట. వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఇస్తారు, బొట్టు పెట్టేసి ఆడపిల్లలు కుట్టి చేతులతో పంపించకూడదట అందుకోసం. సో ఫైనల్గా అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఏ తింటున్నావు దీతిక, వైజాగ్ వెళ్తాం. నేను ఏ తింటాను బాబు, ఎవరు కొన్నారు నీకు? తాత కొన్నారా? నువ్వేటిచ్చావు తాతకి? చాక్లెట్లు కొనిసి నీకు లాలీపాప్ ఇచ్చానా? సో ఇంకా మేము వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. అక్కడ సూర్యుడు చూసారా, అస్తమిస్తున్నాడు కదా ఇప్పుడు. సో బాగుంది చూడటానికి వ్యూ అయితే మాత్రం. ఇంకా ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఒకే ఊళ్ళోని పడుకున్నారనమాట, మీకు నేను చూపిస్తే చూడండి. చిన్నదా ఇక్కడ, పెద్దదా ఇక్కడ అన్నట్టు. ఇంక ఇద్దరిని ఊళ్ళో వేసుకున్నాను నాని. నా పరిస్థితి ఏంటి అని షో మొదలైందంటా, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా మా ఆయనకి కూడా మొదలవుతుంది. సో టైం అయితే 8:30 అయింది ఫ్రెండ్స్. ఇక్కడ అయితే నేను టిఫిన్ రెడీ చేస్తున్నాను, డాడీ వాళ్ళు వచ్చిన అట్లా పొందన్నమాట. అదే ఇంకా అట్లా వేసేస్తున్నా, చట్నీ అయితే చేసేసాను ఫాస్ట్ ఫాస్ట్. చిన్నపాప అయితే అలాగ వచ్చి నుంచి ఏడుస్తూనే ఉంది, ఎందుకో తెలీదు.
దిష్ కూడా తీసాను బట్ తను సెట్ అవ్వట్లేదు అనమాట. ఇంకా తినేసి తను ఇంకా అల్లరి పెడితే మాత్రం రాత్రికి కొంచెం ఆయిల్ మసాజ్ చేసి వేణీతో వచ్చేద్దాం అనుకుంటున్నా, చూడాలి ఇంకా. సో టైం అయితే 10:30 అవుతుంది ఫ్రెండ్స్, నైట్ అనమాట. మళ్ళీ ఇనీష్ అమ్మ అయితే ఈరోజు అస్సలు ఊరుకోవట్లేదు, ఎందుకో మాకు అర్థం కావట్లేదు. చేసినవన్నీ చేశాను, పట్టికి పంచదార నీరు పట్టాము, నెక్స్ట్ కడుపుకి అదే గ్యాస్ట్రోది కోలిక్ది ఉంటుంది అనమాట అది కూడా రాశాను, గ్రైప్ వాటర్ పట్టాను. బట్ తను ఆడుకోవడానికి ట్రై చేస్తుందో లేకపోతే థర్డ్ మంత్ వచ్చింది కదా ఇంకా తను నైట్ పూట లేకుండా అదే యాక్టివ్ అవడానికి అవుతుందో మాకు తెలియట్లేదు. బట్ ఏడుస్తుంది అనమాట, కింద వేస్తే ఏడుస్తుంది, ఎత్తుకుంటే చక్కగా ఉంటుంది. ఎత్తు అలవాటు అయిపోయింది అనిపిస్తుంది ఒక పక్క. అదొండి మా గీత మల్లరు ఒకటి ఎన్ని ధరువులు పడితే తెలియదు గీతకి చెప్పిన మాట ఏంది అసలు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాం, మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో అయితే కలుద్దాం. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. గీతు గీతు బాయ్, గీతు బాయ్ చెప్పు, గుడ్ నైట్, లవ్ యూ, స్వీట్ డ్రీమ్స్, థ్యాంక్ యూ.